निर्मला जग्गारेड्डी गारी अध्यक्षतना मी अभिमान नायकुडु राबोये एन्निकललो अत्यधिक मेजारिटी तोनी गेलवबोये शासन सभ्युडु रेपु राष्ट्र प्रभुत्वंलो कीलक पात्र पोषिंचबोये మీ అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారిని గెలిపించడానికి ఏసీసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారే స్వయంగా వచ్చి ఆనాడు 1980లో ఈ మెదకు పార్లమెంట్ సభ్యురాలుగా నామినేషన్ దాఖలు చేసి ఇదే గాంధీ మైదానంలో శ్రీమతి ఇందిరా గాంధీ గారు బహిరంగ సభ ఎక్కడైతే నిర్వహించినరో అదే సభలో ఈ రోజు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు జగ్గారెడ్డి గారిని గెలిపించడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి సందేశాన్ని తీసుకొని ఈ రోజు మల్లికార్జున్ ఖర్గే గారు మన దగ్గరికి వచ్చిండు వారికి బ్రహ్మాండమైన చప్పట్లతోని మిమ్మల్ని స్వాగతం కల్పాల్సిందిగా నేను కోరుకుంటున్నా మా అక్కలు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి మల్లికార్జున్ ఖర్గే గారి కోసం మిత్రులారా మీకు తెలుసు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యి మనకి ఇస్తాన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇయ్యలే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే ఇంటికొక ఉద్యోగం ఇవ్వలే ప్రతి నియోజకవర్గానికి 100000 ఎకరాలకు నీళ్లు ఇస్తాన్ ఇవ్వలే మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వలే మా గిరిజనుల సోదరులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల 3016 రూపాయలు ఇస్తా అన్నాడు చెప్పి 60 నెలలు అయ్యింది ఇప్పుడు 180000 రూపాయలు నిరుద్యోగులకు బాకీ ఉన్నాడు అది కూడా ఇవ్వలేదు మా అక్కలకు మహాలక్ష్మి గ్రూపులలో పావలా వడ్డీ ఇవ్వలేదు వాళ్ళకు పైసలు ఇవ్వలేదు ఇయాల మా అక్కలు అప్లపాలైనరు ఇదే కాదు మా పెద్దమ్మలు ప్రతి నెల 2000 రూపాయలు పింఛను 5 తారీఖు లోపల వచ్చేది ఇయాల ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలియదు చివరికి పింఛన్ డబ్బులు ఇస్తలేడు ఇయాల ఈ గాంధీ మార్కెట్ లో మా సేట్లందరూ ఉన్నారు గతంలో ఎవరు పంట వండించినా కనీసం మద్దతుతోని పండించిన పంట కొనుకునేటోలు ఇయాల తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంట కొనుగోలు చేసే దిక్కు లేక కల్లాలలో కుప్పల మీదనే రైతులు గుండెలాగిపోయి చచ్చిపోయే పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చినాం కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదు మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారు పూనుకుంటే తప్ప తెలంగాణ రైతుల యొక్క తెలంగాణ రైతుల యొక్క బా జీవితాలు బాగుపడవు అని చెప్పి ఆలోచన చేసి సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చి 6 గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు ఇవ్వడం జరిగింది 2004 లో ఏ విధంగా కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తాని గ్యారెంటీ ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరింది మాట తప్పని మడమ తిప్పని దేశ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కష్టాలలో కూరుకుపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సోనియా గాంధీ గారు ఇయాల తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండు నిన్న మొన్న నేను చూస్తున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కర్ణాటకలో గ్యారెంటీలు ఇచ్చిండ్రు అమలు చేయలేదు కావాలంటే బస్సులో పోదామన్నాడు నిన్న మా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వచ్చి సవాలు విసిరిండ్రు కేసీఆర్ మంత్రివర్గం రావాలి బస్సు నేను ఏర్పాటు చేస్తా కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేస్తున్నామని సవాలు విసిరితే ఇయాల కేటీఆర్ తోక ముడిచిండు అదేవిధంగా నిన్న మొన్న కొడంగల్లో పరిగిలో నారాయణకేట్లో కర్ణాటక రైతులమని కర్ణాటక ప్రజలమని కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తలేదని ర్యాలీ ఇయ్యవైరు స్థానికులు పట్టుకొని నిలదీస్తే మేం కూలికొచ్చినోళ్ళు మాకేం తెలియదు మేం కిరాయి మనుషులము టిఆర్ఎస్ వాళ్ళు రమ్మంటే వచ్చినాం వాస్తవంగా కర్ణాటకలో
అన్నీ అమలు జరుగుతూనే అన్నారు. నేను ఇప్పుడు సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సవాల్ విసరదల్చుకున్నా. మా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఏదైతే చెప్పినరో కర్ణాటకకు తీసుకెళ్లడానికి అక్కడ గ్యారంటీలు అమలు చేస్తున్న విధానాన్ని చూపించడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ కు రావాలనా, గజ్వల్లోని ఫామ్ హౌస్ కు రావాలనా, నువ్వు తారీఖు చెప్పు మేము వస్తామని చెప్పి నేను అంటున్నా. ఎల్లే ముందు ఇంకొక సవాల్ విసురుతున్నా. కర్ణాటక బయసు బయలుదేరే ముందు మేడి కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగినావు కదా, కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నావు కదా, మేడిగడ్డ కుంగిపోయింది నాణ్యత లోపం వల్ల. ఆ బస్సులో మేడిగడ్డ పోయి మేడి పండు లాంటి నీ ప్రాజెక్టును చూసి కుంగిపోవడానికి కారణం ఏందో కూడా కనుక్కొని అక్కడి నుంచి కర్ణాటక కోదాం. నువ్వు సిద్ధమా? ఈ సవాల్ను స్వీకరిస్తే నువ్వు చెప్పు గజ్వల్ ఫామ్ హౌస్ లకు వచ్చి బస్సులో లాంఛనంగా తీసుకెళ్లే బాధ్యత నాది, మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కదని నేను చెప్తున్నా. ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కలిగి కూలిపోయిందంట.